నా గైస్ అందరికీ నేను మీ అంజ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా స్టూడియోస్ నుంచి సో అందరు ఎట్లున్నారు బాగున్నట్టున్నారు ఇంకా కొంతమంది పరిస్థితులు బాగలేవు సిచ్యువేషన్లు కరెక్ట్గా లేవు సో ఈ కరోనా వల్ల ఇంకోటి ఏంటంటే కరోనా ఇప్పుడు మరీ టూ మచ్ అయిపోయింది కరోనా సో అందరు జాగ్రత్తగా ఉండండి ఎటు వెళ్ళినా ఏం చేసినా సో డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోయాం సో ఈరోజు మ్యాటర్ వచ్చేసి ఏంటంటే నేను మళ్ళీ ఎందుకు వచ్చినండి సరే గుడ్ న్యూస్తో కాదు బ్యాడ్ న్యూస్తో వచ్చిన నా బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇట్లా చెప్పాలో అర్థమైతే లేదు చెప్పేసి ఎట్లా అట్లా సో ఫస్ట్గా మేజర్గా అయితే ఫస్ట్ నేను నా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియోస్లలో ఒక ఎయిట్ నైన్ ఓ వీడియోస్ అప్లోడ్ చేయవచ్చు ఆ వీడియోస్లో ఏమైందంటే మూడిట్కి కాపీరైట్ క్లైమ్ పడిపోయింది సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు అన్నట్టు కాపీరైట్ స్ట్రైక్కి క్లైమ్కి కమ్యూనిటీ స్ట్రైక్కి ఫస్ట్ ఈ మూడిట్ గురించి చెప్తే సింపుల్గా కాపీరైట్ స్ట్రైక్ అనేది అంటే యూట్యూబ్లో ఫస్ట్ ఇస్తారన్నట్టు మనకి క్రియేట్ చేసుకున్నప్పుడే త్రీ టైమ్స్ ఇస్తారు త్రీ కాపీరైట్ స్ట్రైక్స్ అని జీరో ఆఫ్ త్రీ బై కాపీరేట్ స్ట్రైక్స్ అని ఉంటుంది సో దాంట్లో మనం ఒకవేళ ఒక మంత్కి ఒకటి పడ్డదనుకో సో నో ప్రాబ్లం ఏం చేయొచ్చు అసలు సెకండ్ మంత్లో ఇంకోటి పడ్డదనుకో ప్రాబ్లం లేదు సో థర్డ్ టైం పడనీయకుండా చూసుకోవాలి ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసాను వేరే వాళ్ళ దాంట్లో ఏంటంటే త్రీ టైమ్స్ పడిపోయి వాళ్ళ మొత్తం అకౌంటే బ్లాక్ చేసి పడేసారు యూట్యూబ్లో అట్లా అని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కాపీరేట్ క్లైమ్ దాంతో ఏం ప్రాబ్లం ఉండదు కావాలి ఒక్కటే ప్రాబ్లము మానిటైజేషన్లో నాకు ఇబ్బంది అవుతుంది సో ఇంకా దీని క్లైమ్ అంటే ఏంటంటే ఇప్పుడు నా ఇప్పుడు నేను ఒకవేళ ఒక సాంగ్ చేసిన సింగిల్ కింగ్లం ఒకవేళ దానిది ఆదిత్య మ్యూజిక్ అనుకోండి లేదా మ్యాంగో మ్యూజిక్ ఏదైనా ఒకటి స్పాన్సర్ చేసా మామూలుగా సో దాన్ని బట్టి ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఏం చేస్తారంటే నేను వాళ్ళ సాంగ్ని తీసుకున్నా ఆ సాంగ్కి నేను డ్యాన్స్ కవర్ డ్యాన్స్లు చేసిన సో అది కాకపోయినా మేరే నేను కామెడీ ఇది పెట్టిన దాని వెనక బ్యాక్గ్రౌండ్కి మ్యూజిక్ యాడ్ చేసినా కదా ఒక దగ్గర పాత సాంగ్ది ఇవన్నీ ఏమైనా అని అంటే ఈ క్లైమ్లోకి వచ్చేసి ఏంటంటే యూట్యూబ్లో ఏం చేస్తారంటే ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు చేసిరు కదా నాకు వచ్చే రెవెన్యూ మనీ అంతా అంటే ఇప్పుడు సింగిల్ కింగ్లమ్ వన్ పాయింట్ త్రీ ఓకే సో వన్ పాయింట్ త్రీకెలా నాకు ఒక చెప్పలేము ఎంత పడుంటుందో సో ప్లస్ యాడ్స్ కూడా ఉంటాయి కదా యాడ్స్ మనీ నా వ్యూస్ మనీ అన్ని రెవెన్యూ అన్నీ వాళ్ళ ఎవరైతే ఈ అంటే లైక్ ఆదిత్య మ్యూజిక్ మ్యాంగో మ్యూజిక్లో అయితే ఎట్లుంటాయో వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నట్టున్నాయి అన్నీ సో నాకు వచ్చే పైసలు అన్నీ వాళ్ళకపోతే సో దానికి ఈ క్లైమ్ అనేది ఉంటుంది ఏంటంటే ఇక్కడ మనకైతే ప్రాబ్లం లేదు కానీ మానిటైజేషన్ నేను అంటే వచ్చేటప్పటికి వెళ్ళేటప్పటికి ప్రాబ్లం అవుతుంది అన్నట్టు మానిటైజేషన్కి నాకైతే ఇప్పుడు త్రీ డే ఇంకా వెళ్ళి చూసుకోవడానికి ఏమవుతుంది ఇంకోటి లాస్ట్ కమ్యూనిటీ స్ట్రైక్ దీనికి క్లైమ్ అనేది ఏముండదు కానీ స్ట్రైకే ఉంటుంది అందరు కన్ఫ్యూజ్ అవుతారు కమ్యూనిటీకి స్ట్రైక్ అంటే కమ్యూనిటీ స్ట్రైక్ అంటే మామూలుగా మనము అంటే మాటలు ఇంకా కొన్ని బ్యాడ్ వర్డ్స్ అవన్నీ ఇక యూజ్ చేసినాం అనుకో వీడియోలలో వాళ్ళు కమ్యూనిటీ స్ట్రైక్ చేసేస్తారు ఖాళీ అంతే దానికి ఏముండదు ఒకటేసారి ఉంటుంది చేసి పడేసారు కదా అయిపోయింది ఇక కూర్చోవాళ్ళు వదిలేయాలి హోప్స్ సో నాకు వచ్చేసి ఏంటంటే కాపరేట్ క్లైమ్ పడ్డది నాకైతే ప్రాబ్లమ్ ఏం లేదు కానీ మానిటైజేషన్ కొను కానీ సబ్స్క్రైబర్స్ వ్యూస్కి అయితే నాకు వస్తే వస్తూనే ఉంటాయి కానీ రెవెన్యూ మనీ మాత్రము వాళ్ళ చేతిలో ఉంటుంది అంతే నాకు వచ్చే పైసలని వాళ్ళకి పోతాయి సో నేనైతే ఇప్పటికీ ఏమనుకున్నానంటే ఇప్పుడు మేజర్గా అయితే డ్యాన్స్ ఇప్పుడు నేను అసలు అంటే ఈ ప్రాబ్లం నుంచి ఎట్లా పడాలి నాకు పడొద్దు కాపరేట్స్ క్లైమ్స్ అని ఏం చేయాలంటే ఒక్కటి ఒకటి చెసే ఇప్పుడు మనం ఇప్పుడు నేనైతే ఏ సాంగ్ తీసుకున్నానో ఆ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి లేదా దగ్గరికి దగ్గరికని వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి అంటే మనం పర్మిషన్ తీసుకోవాలి సో మీ సాంగ్ ఇలా నేను చేస్తున్నాను కవర్ డ్యాన్స్ వీడియోస్లో పెట్టుకోవచ్చా నేను అది ఇది అని చెప్పి అడగాలి ఇంకోటి ఏంటంటే కొంతమంది షేర్స్ అడుగుతారు అన్నట్టు ఓకే నేను ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తీసుకోలేదు నేను ఫిఫ్టీ నువ్వు ఫిఫ్టీ అలా కొన్ని థర్టీ సెవెంటీ అట్లా తీసుకుంటారు సో నేను వచ్చేసి ఏంటంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన అందరికీ ఎవరికైనా సో ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి అలా పర్మిషన్ తీసుకొని సో మీ సాంగ్ నేనేం చేస్తా అని చెప్పి చేసి లేదా షేర్స్ కడుక్కొని ఉంటాయి సో ఇలా ఇప్పుడు నేను చేయాలి చేయాలంటే కొద్దిగా మీ హెల్ప్ కూడా కావాలి సో ఎనీవన్స్ ఎవరికైనా తెలుసుంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి అందరి కాంటాక్ట్స్ ఉంటాయి సో కమెంట్లో పెట్టవచ్చు అండ్ కమెంట్లో ఎవరికైతే అంటే ఆర్టిస్ట్ల మామూలుగా రియల్ నియర్గా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుందాం మనము నేను కావా డ్యాన్స్ వీడియోస్ చేస్తా అని సో ఎవరికైనా తెలుసు ఉంటే నాకు కమెంట్లో కమెంట్ చేయండి సో దాన్ని బట్టి నేను చూసి చెప్తాను సో ఎవరికైతే తెలుసుండో కొంచెం ప్లీజ్ ఒక్క వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు డ్యాన్స్ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు డ్యాన్స్ వీడియోస్ అయితే పెట్టలేను ఎందుకంటే ఇంకా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాపరేట్ క్లైమ్కి ఛాన్సెస్ కాదు కానీ పక్కా పడుతుంది నేను నేను డ్యాన్స్ చేసిండనుకో అనుకో సో ఇప్పుడు మామూలుగా లేటెస్ట్గా కొత్త పాట చేద్దామని అసలు డ్యాన్స్ చేసినా అయిపోయింది సో ఎందుకో నేను వెళ్ళి చూస్తే తెలిసింది పడ్డది త్రీ అని కనీసం మేలు కూడా ఇన్ఫామ్ కూడా చేయలేదు వాళ్ళు సో నేను చూసుకునేసరికి త్రీ వీడియోస్కి పడిపోయింది ఇత నాకు ఇప్పుడు వన్ ఎయిటీ సెవెన్ సబ్స్క్రైబర్స్ అంత తయారు సో వన్ ఎయిటీ కానీ ఎక్కువనే ఉన్నారు సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇప్పుడు వన్ ఎయిటీ సబ్స్క్రైబర్స్ మించి ఇంకో వన్ ఎయిటీ కాకుండా ఇంకో వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఒక్క వన్ కే సబ్స్క్రైబర్స్ చేసారు అనుకో ఇప్పుడు నా టార్గెట్ అయితే ప్రస్తుతం వన్ కే ఇంకా మానిటైజేషన్కి ఇంకా వ్యూస్ కూడా అంటే ఎవ్వరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసలేరు సో వాచ్ ఇట్ గైస్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇప్పుడు హోమ్ టార్గెట్కి అయితే ఏం ప్రాబ్లం లేదు చూడొచ్చు సో ఇంకో పాటు కూడా రిలీజ్ అయ్యపోతుంది జల్లీలో ఒక త్రీ డేస్ టూ డేస్లో కంప్లీట్ చేసి ఇంకో త్రీ పాయింట్ రిలీజ్ చేస్తాను సో ప్రస్తుతానికి అయితే నేను డాన్స్ వీడియోలు తీయలేను కానీ కానీ నా వ్యూవర్స్కి అయితే నాకు అంద అర్థమవుతుంటున్నది నా సబ్స్క్రైబర్స్కి మాత్రం సో ఏంటంటే నేను ఒక్కటే చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి కవర్ డ్యాన్స్ వీడియోలు అయితే చేయలేను నేను ఏం చేస్తాను అంటే నా బ్లాగ్స్ అంటే ఎటు ట్రిప్స్కి వెళ్తున్నా ఏంది ఏమైనా అని బ్లాగ్స్ ఒకటి ఇంకా మామూలుగా టెక్ ఇక టెక్ అంత తెలియదు మామూలుగా తెలుసు సో నాకు తెలిసినంత మట్టుకు అయితే చెప్తాను ఇంకా తెలుసుకొని కూడా ఎక్కువ చెప్తా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు యాక్స్ట్రనల్ స్టూడియోస్ అంటే కళ్ళు డాన్సే ఉండదు కామెడీ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను నాకంటే నచ్చి కంటెంట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ కంటెంట్ తీసుకోవడం ఇట్లా ఉంటుంది ఈ బ్లాగ్ చేసి ఇట్లా అని చెప్పి సో నేనైతే ఫస్ట్గా ఇప్పుడైతే నేనేమనుకున్నాను అంటే ఇప్పుడు టూ డేస్లో టార్గెట్ టూ త్రీ పాయింట్ దాని తర్వాత ఒక బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరు తెలిసిందే సో అది తర్వాత చెప్తా నెక్స్ట్ వీడియోకి త్రీ పాయింట్ వాళ్ళ చెప్తాను లాస్ట్కి సో గాస్ ఇంకా అంతే కాపీరైట్ క్లైమ్ అయితే పడిపోయింది ఇంకా ఏం చేయలేం దాన్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైతే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా వీడియో చూడలేదో కొంచెం మన సబ్స్క్రైబర్స్ కొంచెం షేర్ చేయరు బాయ్ అందరికీ అందరు తెలియాలా మనం ఎవరో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాం జరా తెలియాలి అందరికీ ఇలా ఇంకా వీడియో మోర్ ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాను ఇంకోటి ఏంటంటే టార్గెట్ టూ పాయింట్ ఓకే థ్యాంక్ యూ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు సో ఇంకా వ్యూస్ వెళ్ళాలి పడిపోతున్నాయి ఎదు ప్లీజ్ కొంచెం చూడండి అడ్డెడ్ చేసి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంజా ఎక్స్టెన్ ఛానల్